విస్తృత ప్రసారాలు నమ్మదగ్గ సమాచారంతో విశేష ప్రేక్షకాదరణ చూరగొన్న దూరదర్శన్ నేడు 64వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ప్రభుత్వం చేత నియమించిన ప్రసార భారతి బోర్డు ద్వారా ఇది కార్యకలాపాలు కొనసాగిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అండమాన్ నికోబార్ నుంచి అస్సాం వరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ సేవలు అందిస్తున్న దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. ఒక చిన్న ట్రాన్స్మిటర్ తో ప్రారంభమైన దూరదర్శన్ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ నేడు దేశంలోనే అతిపెద్ద ప్రసార సంస్థగా ఎదిగింది. 1965లో తొలిసారి దూరదర్శన్ ఇళ్లకు సిగ్నల్ను ప్రసారం చేయడం ప్రారంభించగా ఆ తర్వాత ప్రతి ఇంట్లో దూరదర్శన్ దర్శనం ఇచ్చింది. మొదట దేశ రాజధాని న్యూఢిల్లీలో దూరదర్శన్ సేవలు ప్రారంభం కాగా ఆ తర్వాత 1972లో ముంబైకి విస్తరించారు. 1975లో 7 నగరాల్లో దూరదర్శన్ సేవలు ప్రారంభం కాగా 1976 నుంచి సమాచార మంత్రిత్వ శాఖ కింద ప్రసార భారతిని ఏర్పాటు చేసి దూరదర్శన్ను దాని కిందకు తెచ్చారు. అప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు అడ్డంకులు దాటుకుంటూ ముందుకు సాగిన దూరదర్శన్ ప్రస్తుతం డిజిటల్ మొబైల్ సేవలకు కూడా అందిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో దూరదర్శన్ అందించిన కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానల్స్ ద్వారా దూరదర్శన్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. 66 స్టూడియో సెంటర్లు 55 ట్రాన్స్మీటర్ల ద్వారా ప్రేక్షకులకు ఉత్తమ సేవలు అందిస్తోంది. కేవలం సమాచారమే కాకుండా విద్య, వైజ్ఞానం, వినోదం వంటి మరెన్నో రంగాలకు సంబంధించిన అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించిన సమయంలో దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు సైతం బోధించారు.